చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ తాండా గ్రామ పంచాయతీకి చెందిన గిరిజన యువకుడు గత 10 సంవత్సరాలుగా సానిక్షా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ శివ సానిక్షా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలను గుర్తించి ఎన్నో అవార్డులు రావటం జరిగింది. నేడు మిస్టర్ ఇండియా రాకేష్ చేతుల మీదుగా హైదరాబాద్ పట్టణానికి చెందిన రమేష్ తయారు చేసిన పద్మసేవ అవార్డును డాక్టర్ శివ సొంత గ్రామమైన కాజాపూర్ తాండాకు చేరుకుని శివ ఇంటిలో ఆ అవార్డును అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో సమాజ సేవ చేస్తున్న సమాజ ప్రేమికులను గుర్తించి వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పద్మసేవ అవార్డును అందించడం జరుగుతుందని రమేష్ తెలిపారు. మిస్టర్ ఇండియా రాకేష్ మాట్లాడుతూ శివ చేస్తున్న సేవలను మీడియా ద్వారా తెలుసుకొని ఆయనకు పద్మసేవ అవార్డును అందించడం జరిగిందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందు కూడా ఇలాగే కొనసాగించాలన్నారు. కరోనా సమయంతో పేదలకు నిత్యావసర సరుకులతో పాటు విద్యార్థులకు పలు గ్రామాల్లో విద్యాబోధన కూడా చేయటం జరుగుతుందని, అదేవిధంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు నిత్యావసర సరుకులను కూడా అందించడం జరుగుతుందని, ఇలాంటి సేవలను గుర్తించి అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి అవార్డులు రావడంతో తనపై మరింత భారం పెరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మిస్టర్ ఇండియా రాకేష్, ఎస్టీ మోర్చా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ప్రియా నాయక్, ఉమాశంకర్, లక్ష్మణ్, సానిక్ష ఫౌండేషన్ సభ్యులు రమేష్, అనిల్, వికాస్, అరుణ్, మోహన్, నందు, జగన్ తదితరులు పాల్గొన్నారు. శివన్న ఫేస్బుక్ ద్వారా చూసి తన సేవ చేసే కార్యక్రమం చూసి ఈరోజు అన్నకు అవార్డు ఏం జరుగుతుంది, పద్మ సేవ అవార్డు. అది సేవ ఎందుకంటే పేదవాళ్ళకి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకు పద్మ సేవ అవార్డు అనేది ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాలు చేసిన సేవా కార్యక్రమాలు అవి ఇది రకరకాల కార్యక్రమాలు, కంటి పరీక్ష లాంటివి, విద్యార్థులకు చదువులో ఎలాంటి అవకాశాలు అవసరాలు కావాలన్నా ఆలోచించడం, విద్యా వైద్యం ఉపాధి లాంటి ఈ అక్కడ సిచ్యువేషన్ బట్టి రకరకాల కార్యక్రమాలు చేస్తూ వెళ్తున్నాను. ఇలాంటి వారి ప్రోత్సాహం ప్రతి ఒక్కసారి ఉండాలని కోరుతూ మీ ముఖ్యంగా మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. నమస్తే, నా పేరు రాకేష్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. శివ నా మిత్రుడు. నేను శివ ఏంటంటే గ్రాడ్యుయేషన్లో ఫ్రెండ్స్ అనమాట. శివ ఆల్మోస్ట్ దాదాపు ఒక 13 సంవత్సరాల నుంచి సోషల్ సర్వీస్ చేస్తున్నాం అనమాట. అదే సోషల్ సర్వీస్లో భాగంగా చాలా అంటే చాలా స్వచ్ఛంద సంస్థలు శివకు సన్మానం చేశాయి. అందులో భాగంగా రమేష్ అన్న ఆయన వాళ్ళ టీం హైదరాబాద్ నుంచి వచ్చి సన్మానం చేస్తుంది అనమాట. పద్మ అంటే సేవా పద్మశ్రీ అని అవార్డుతో సన్మానం చేసింది.